ేణమ ఇప్పుడు పెద్ద తల్లిదండ్రులకు పెద్దలకి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి భారతీయులు తమ తల్లిదండ్రులకు పెద్దలకు గురువులకు మహాత్ములకు సాష్టాంగ నమస్కారం చేస్తారు మన చే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని తమ తల మీద లేక పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు జన్మదినములు పండుగలు మొదలగు శుభ సందర్భాల్లో కూడా పెద్దలకి నమస్కరించడం జరుగుతుంది కొన్ని సాంప్రదాయ సమూహాల్లో తమ కుటుంబం సామాజిక హోదా మరియు తమ పరిచయం తెలియచేసే విధంగా శాస్త్రాంగ నమస్కారం చేయబడుతుంది శాస్త్రాంగ నమస్కారం ఎందుకు చేయాలి అంటే మానవుడు తన పాదాల ఆధారంగా నిలబడతాడు శాస్త్రాంగ నమస్కారంలో పెద్దల పాదాలకు నమస్కరించడం అనేది వారి వ్యక్తిత్వ వ్యక్తిత్వానికి అధికారమైన ఆధారమైన పెద్దరికానికి పూర్ణత్వానికి ఉదారతకు దివ్యత్వానికి మనం ఇచ్చు ఇచ్చేటటువంటి గౌరవానికి చిహ్నం ఇది వారికి మనపై గల స్వార్థరహిత ప్రేమ అని మరి వారు వారికి మనం చేస్తే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదంలో ఉన్న ఆ మహిమ అనేది చాలా గొప్పదనమాట ఎవరైనా మనకి శాస్త్రాంగ నమస్కారం చేస్తే మనం చాలా పొంగిపోతాం మన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం అనమాట అలా శాస్త్రాంగ నమస్కారానికి చాలా చాలా విశిష్టత ఉంది అనేక సందర్భాల్లో మనం పెద్దవారికి నమస్కారం చేస్తాం వివాహాది శుభకార్యాల్లో ఆ దంపతుల చేత పెద్దవాళ్ళందరికీ శాస్త్రాంగ నమస్కారం చేయిస్తాం అలాగే పుట్టినరోజులు పెళ్ళి రోజులు ఇంట్లో పండుగలు దసరా పండుగ ఉగాది సంక్రాంతి ఇలాంటి పండుగల్లో కూడా పెద్దవారికి శాస్త్రాంగ నమస్కారం ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళకి గౌరవప్రదంగా శాస్త్రాంగ నమస్కారం గురువులకి తప్పక గురువులకి సాష్టాంగ నమస్కారం చేయాలి ఆలయాల్లో సాష్టాంగ నమస్కారం మహిళలు చేసే సాష్టాంగ నమస్కారం వేరు పురుషులు చేసేది వేరుగా ఉంటుంది ఈ తేడాల్ని గమనించి మీరు సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ పెద్దవాళ్ళని గౌరవించిన ఫలితం వాళ్ళు మనస్ఫూర్తిగా మనకి మనల్ని ఆశీర్వదించిన ఆ ఫలితాల్ని మనం స్వీకరిస్తాం స్వస్థం